ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆశ్చర్యకరమైన దీవెనకరమైన మాటని మనం చదువుదామండి. అది యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వాక్యం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని రాజైన హిజ్కియాతో చెప్పమని దేవుడు చెప్పాడండి. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, నీ కన్నీళ్ళు నేను చూచి తిని. నిజమే, మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన చూచే దేవుడండి. చరిత్రలో వెనక్కి వెళితే, నమ్ముకున్న వాళ్ళు వమ్ము చేస్తే, ఇంట్లో ఉండలేక ఒంటరిగా బయటపడి అరణ్యము పాలై అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయిన హాగర్తో దేవుడు మాట్లాడినప్పుడు ఆమె కూడా అదే మాట చెప్తుంది, చూచుచున్న దేవుడు అలాగని. నిజమేనా ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన మనల్ని చూచే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మన కన్నీళ్లను చూచే దేవుడట. కొంతమంది ఎవరికి తెలియక హృదయంలో మదన పడుతుంటారు, ఎవరికి తెలియకుండా హృదయంలో ఆవేదనను దిగమింగుతుంటారు, ఎవరు లేని క్షణాన కన్నీళ్లు కారుస్తుంటారు, ఎవరికి వివరించుకోలేని పరిస్థితులలో మోగవేదనను అనుభవిస్తూ గుండె గుప్పిట్లు పెట్టుకుని గడగడలాడిపోతుంటారు. ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, అధికారులకు తెలియకపోవచ్చు, కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు ఒకవేళ నీ కన్నీళ్లను గమనించి నిన్ను పరామర్శించి ఆదరించలేకపోవచ్చు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈవేళ నీతో చెప్తున్నాడు, నీ కన్నీళ్లను నేను చూచాను. చరిత్రలో మనం చూస్తే పిల్లరా, ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థించిన వారికి ఎలా జవాబిచ్చాడు. ఒకరోజున ఇస్రాయేలీలు అరణ్యంలో వెళుతున్నప్పుడు వాళ్ళకొక పాడుబుద్ధి పుట్టింది. ఏంటంటే, మాకు మాంసం కావాలి. చూడండి, వాళ్ళు ఐగుప్తులో ఎంత నలిగిపోయారో, ఆ బానిసపు బ్రతుకు బ్రతకలేక అల్లాడిపోయారు. దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టారంటండి. ఆ మొర అలకించి దేవుడు ఒక విడుదల ప్రసాదించి వాళ్ళని ఆయన వాడు ఎరుగని క్రొత్త మార్గములో వాళ్ళని నడిపించుకుని వస్తుంటే, వాస్తవంగా వాళ్ళు ఎంత కృతజ్ఞులై బ్రతకాలి. మనము పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత భూమికి వెళుతున్నాము. మన ఎడల దేవుడు ఎంత గొప్ప కార్యాలు ఆయన ప్రారంభించాడు. ఏదో 4 రోజులు ఇలాగ శ్రమగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మనం ఒక వాగ్దాన భూమిలో మనం చేరబోతున్నాం. కనుక ఆ రోజున ఒక వాగ్దాన భూమిలో మనం చేరబోతున్నాము, మన కలలు పండే రోజు ఆ రోజున అని కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసినది. బదులుగా ఆ అరణ్యములో వాళ్ళకు మాంసం తేననిపించింది అంటండి. ఏం ఒక్కరా ఇద్దరా, 10 కుటుంబాలా, 50 కుటుంబాలా, 100 కుటుంబాలా, లక్షల కాల్బాలం. వాళ్ళు ఎంత అవివేకంగా అడిగారో చూడండి. అయ్యో, మనందరి బాధ్యత ఒక్కడు భరిస్తున్నాడే, ఓ కన్న తండ్రి వలె ఒక్కడు నిలిచి ఇన్ని లక్షల కాల్బాలన్నీ మోసుకొని వెళుతున్నట్లుగా వాళ్ళ యొక్క అవసరతలన్నీ ఎరిగి ప్రార్థించి నడిపించి ముందుకు తీసుకుని వెళుతున్న ఆ నాయకునికి మనం చేదోడుగా ఓదోడుగా నిలబడాలి, మనకు చేతనైనంత మట్టుకు సహాయం చేయాలి అనే విచక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళు బాధ్యతరహితంగా మాకు మాంసం కావాలని ఏడ్చారంట. ఆ ఏడ్పు చూచినప్పుడు మోషేకి విరక్తి కలిగిందండి. మోషే కూడా మనిషే కదండి, ఏమడుగుతున్నారు వీళ్ళు, కొంచెమన్నా వీళ్ళకి ఆలోచన ఉందా?
అయ్యో ఒక్కని భుజస్కంభాల మీద ఈ భారాన్ని ఎలాగా పెడతాము అనే ఆలోచన లేకుండా ఇలా ఏడుస్తున్నారు. ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళ ఆశలేంటి, ఆశలకు కూడా అవధులు ఉండవా అన్నట్లుగా విసిగిపోయి ఆయన ఒకటే మాట బాధ దృక్పథంతో కన్నీళ్లు కారుస్తూ ఆయన అన్నాడు. చూడండి ఆ మాటని సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వాక్యం నేను చదువుతున్నానండి. ఈ సమస్త జనులను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. అయ్యి బాబోయ్, ఎంత విరక్తి చెంది ఉంటే, ఎంత అలసిపోయి ఉంటే ఆ మాట అంటాడండి. నా వల్ల కాదు బాబు, ఈ భారాన్ని నేను మోయలేను, ఇది నా ఒక్కడి వలన జరిగే కార్యము కాదు. ఒకవేళ నీవు ఇలా నన్ను వేధించ ఆలోచిస్తే ఎందుకైనా బ్రతికించడం, చంపేదని చంపేయి. అంతేకాదండి 15వ వాక్యం కూడా చూడండి. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపు. నా ప్రియమైన సహోదరులారా, చాలా సందర్భాల్లో మనం కూడా కుటుంబ భారం, అలాగే ఉద్యోగ భారం, చదువుల భారం, వ్యవసాయ భారం, ఎన్నోలేండి, ఈ భారాలలో మనం నిలిచినప్పుడు ఇలాంటి విరక్తి కలుగుతుంది, ఇలాంటి బాధ కలుగుతుంది. ఆనాడు మోషనే కాదు, ఈనాడు మన బ్రతుకులలో కూడా ఇలాంటి సందర్భాలు పొడచూపుతూ ఉంటాయి. ఎందుకు బ్రతకాలి, ఎవడి కొరకు బ్రతకాలి, అయినా ఈ బాధను ఎంతకాలం నేను భరించాలి అని అలసిపోతుంటామండి. నా ప్రియులారా, నా ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, నీ కన్నీళ్లను నేను చూచాను. ఆనాడు మోషతో కూడా అదే అన్నాడు, ఎందుకయ్యా నువ్వు అలాగ అలసిపోతావు, ఇశ్రాయేలు పెద్దలు అయిన వారిని పిలువు నా దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని చెప్పాలని నేను మాట్లాడుతాను వాళ్ళతో. అలాగే చేశాడు మోషే. ఆ తర్వాత చూడండి చక్కటి మాటలు మనకు కనిపిస్తాయండి. 18వ వాక్యం నేను చదువుతున్నానండి. నీవు జనులను చూచి ఇట్లను, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటిరి, గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. ఒక దినము కాదు, రెండు దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా 1 నెల దినముల వరకు. పురుగారు చూడండి వాక్యంలో, మోషయ్యేమో నన్ను చంపేయి, నేను బ్రతకను అని ఆయన కన్నీళ్ళు పెడుతుంటే దేవుడు అన్నాడు, నీవు అంత కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, నీ కన్నీళ్ళను నేను చూచాను, ఇశ్రాయేల్ పెద్దలను రమ్మని చెప్పి ప్రభు చెప్తున్నాడండి, నేను వాళ్ళకి మాంసం తినిపిస్తాను, నేను వాళ్ళ అక్కర తీరుస్తాను, నేను వాళ్ళ అవసరతను తీరుస్తాను, వాళ్ళ యొక్క వాంఛను నెరవేరుస్తాను, తీరుస్తాను, వాళ్ళని తృప్తిపరుస్తాను. ఎంత గొప్ప దేవుడునండి. ఈరోజు మనమేమో మన పిల్లల్ని ఎవరు చూస్తారు, వాళ్ళకి ఫీజులు ఎవరు కడతారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఎవరు చూపిస్తారు, మనకున్న అవసరతలను బట్టి ఇంటి అద్దెవరు కడతారు, ఇప్పుడున్న అవసరతలు ఏంటి, ఇవన్నీ తలంచుకొని చికాకు చెందుతుంటాము. కానీ దేవుడు అంటాడు, నేను తీరుస్తానయ్యా. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి, ఆయనకు మరుగైనది ఏముందండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మన కన్నీళ్ళు తూచే దేవుడు గనుక ఆ కన్నీళ్ళు ఆయన తుడుస్తాడు, మన అవసరతలు ఆయన తీరుస్తాడు. ఆయన మన విషయమై ఆయన శ్రద్ధ కలిగిన దేవుడు అండి. అది కూడా మనం లేఖనాల్లో చదివితే అన్ని లక్షల మందికి అంత పెట్టలేను కానీ అని ఏదో కాటాకూడు లోట సాంబార్ అంటుంటారు కదండి, అలాగే ఏదో సర్దకు పెట్టి వాళ్ళని తినబెట్టి పంపించడం కాదు, నెల రోజుల వరకు ఇక వాళ్ళకి వాటి మీద విరక్తి కలిగే అంతగా సర్వసమృద్ధిని ప్రభు అనుగ్రహించాడండి. అవును, కీర్తనకారుడు కూడా చెప్తాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఆయన ఇచ్చే ఆశీర్వాదం అలాగే ఉంటుందండి. ఆనాడు మోషే కన్నీళ్లు కార్చినప్పుడు ఆ కన్నీళ్లను తుడిచి వాళ్ళ అవసరతలు తీర్చిన దేవుడు ఈరోజు సజీవుడై ఉన్నాడు. నీ అవసరతలు కూడా ఆయన తీరుస్తాడు, నీ అక్కర్లు కూడా ఆయన తీరుస్తాడు, ఉన్న దేవునిగా వెన్ను తట్టి నడిపిస్తాడు,
నీవు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆయన శాశ్వతమైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకసారి ఇశ్రాయేలీలు యోర్దాను దాటిన తర్వాత యెహోషువ జీవితంలో కూడా మనం గమనించినప్పుడు పురిలారా హాయి అనే పట్టణం దగ్గర ఓడిపోయారండి. వాస్తవంగా ఇశ్రాయేలీల అవగాహన ఏంటంటే హాయి చిన్న పట్టణమే కదా, ఇన్ని గొప్ప గొప్ప పట్టణాలని గొప్ప గొప్ప దేశాలను కొల్లగొట్టుకొని వచ్చాము, ఈ చిన్న హాయికి మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు, కొంతమందిగా వెళ్ళండి అని నాయకుడు యెహోషువ చెప్పినప్పుడు వాళ్ళు కొంతమందిగానే వెళ్ళారు. కానీ ఆ హాయి అనే పట్టణం వాళ్ళు జయించలేనంతగా మార్చబడిపోయిందండి. నేను చిన్న సరదాగా ఒక మాట చెప్తాను, అదేంటంటే ఆ పట్టణం పేరే హాయి. పిల్లరా ఒక మాట చెప్పన, ఈరోజు మనిషి ఎక్కడ బోల్తా పడతాడో తెలుసా, ఎక్కడ తడబడిపోతాడో తెలుసా, ఎక్కడ చిక్కిపోతాడో తెలుసండి, ఈ హాయి అనే అనుభవంలోనే. హాయిగా బ్రతకాలి, హాయిగా తిరగాలి, హాయిగా తినాలి, అంతేనండి. ఈ హాయి 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 జీవితంలో పెనుభూతమైపోద్ది. చాలా సింపుల్ అనుకుంటామండి, చాలా చిన్నది కదా అనుకుంటామండి. చాలామంది అంటుంటారు, ఏమండి వాళ్ళు అట్లా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారు, మేము హాయిగా బ్రతకలేకపోతున్నామండి. ఇక ఆ ఆలోచన వచ్చిందంటే ఇక ఈ హాయి అనేది మనం కృంగదీసేదేనండి. అలాగే జరిగింది ఆ రోజున. ఆ హాయి పట్టణం ఇశ్రాయేలీని తరిమిందండి, తరిమిందండి, తరిమిందండి. యెహోషువ కన్నీళ్లు పెడుతున్నాడు. చూడండి యెహోషువ గ్రంథం 7:6-7 వాక్యాలు నేను చదువుతున్నానండి. యెహోషువ తమ బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపచేయునట్లు అమోరియుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి. చూసారండి, రగులుతున్న హృదయ ఆవేదన. మమ్మల్ని యోర్దాను దాటించి తీసుకుని వచ్చావు కదయ్యా, ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకుని వచ్చావు కదయ్యా, మరి ఈ రోజున ఈ అమోరియుల చేతికి మమ్మల్ని అప్పగించుటక మేము జయించలేకపోతున్నాము, వాళ్ళ ఎదుట నిలబడలేకపోతున్నాము. చూడడానికి అది చిన్న హాయి పట్టణమే కానీ ఈ రోజున వాటి చేత మేము తరమబడుచున్నామయ్యా అని కన్నీళ్లు కార్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు ఎందుకు మీరు ఇలా కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏంటి, దాన్ని వెదకండి. దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచాడు, వాళ్ళలో ఉన్న అవిధేయతను తొలగించాడు, అపజయాన్ని పొందడానికి గల కారణాలు ఏంటో ఎత్తి చూపించాడు. అంతేకాదు ఆ హాయిని జయించుకొని ముందుకి వాళ్ళని తీసుకుని వెళ్ళాడండి. ఏది మనం దాటలేమనుకున్నారో, ఏది మనం చేయలేమనుకున్నారో అది సాధ్యమయ్యేటట్లు ప్రభు సహాయం చేశాడండి. అవును, ఈరోజున నీ కన్నీళ్లను చూచే దేవుడు, నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ కుమిలిపోతున్నావో, ఏ విషయంలో అపజయం పాలై ఒకవేళ ఆవేదన చెందుతున్నావో ఆయనకు తెలుసు. నీ కన్నీళ్లను చూచే దేవుడు ఆ స్థితిని దాటించుకుని ముందుకు తీసుకుని వెళ్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు అండి, సర్వశక్తి కలిగిన దేవుడు అండి. నీవు అలసిపోయిన చోట నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీవు కృంగిపోయిన చోట నిన్ను అనాథగా చేసే దేవుడు కాదు, నీవు నిలిచిపోయిన చోట నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. కానీ ఆ అనుభవంలో నుంచి నిన్ను దాటిస్తాడు, నీ బలహీనతను నీకు చూయిస్తాడు, నీ కన్నీళ్లను తుడుస్తాడు, ఆయన నిన్ను విజయపదంలో ముందుకు తీసుకుని వెళ్తాడు. ఇంకొక చరిత్ర కూడా నేను మీతో చెప్తాను. గొప్ప దైవజనుడు, దేవుని కొరకై గొప్ప కార్యాలు పూనుకునిన ప్రవక్త ఒకరోజున ఒక ఉత్తరం చూశాడండి, భయపడిపోయాడు. మనుషులమే కదండి, ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత పెద్ద దైవజనుడైనా మనిషి మాత్రమే కదండి. ఏమండి, దైవజనులు కూడా అట్లాగే భయపడతారు, ఎందుకు భయపడరండి, మనిషి మాత్రమే కదండి. ఎంత గొప్ప దైవజనుడికైనా ఒక మబ్బు తిన ముందు కదండి. పుర్లరా, ఇంత గొప్ప దైవజనుడు ఆ ఉత్తరం చూడగానే భయపడిపోయాడు. ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి ఒక బదలీ వృక్షం క్రింద ఆయన మోకరించి కన్నులు పెట్టి ఏడుస్తున్నాడు. నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా,
ఇన్ని మహత్కార్యాలు అద్భుతాలు చేసినా మా పితరుల కంటే నేను తక్కువే. అయితే ఒకటి ఇంత మట్టుకు చాలు, నన్ను చంపేయి. ఎంత అలసిపోయి ఎంత భయపడిపోయి ఎంత కృంగిపోతే ఆ నోట ఆ మాట వస్తుందండి, నన్ను చంపేయి. ప్రియులారా, దేవుడు ఆయన కన్నీళ్ళను చూచాడు, ఆ వేదనను చూచాడు. చూడండి, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుతున్నానండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదలి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసివేయము అని ప్రార్థన చేశాను. మనసులో అనుకోవడం కాదు, ప్రార్థనే చేశాడట, నన్ను చంపేయి, నన్ను తీసేసుకో, ఇంత మట్టుకు చాలు అట్లాగని. పిల్లరా, అక్కడ చూడడానికి మనుషులు ఎవరు లేరండి, ఓదార్చడానికి ఎవరు లేరండి, ధైర్యపరచడానికి ఎవరు లేరండి, హక్కును చేర్చుకునే ఆప్తులైన వాళ్ళు ఎవరు కూడా లేరండి. అన్నంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు చూచాడు ఆయన కన్నీళ్ళు, హృదయంలో ఉన్న ఆవేదనను ఆయన చూచాడు. ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తుంటే చూచేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు. నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు, ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టేవాళ్ళు ఒకవేళ నీకు లేకపోవచ్చు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, నిన్ను చూచే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నిన్ను గమనిస్తున్నాడు ఆయన, నిన్ను చూస్తున్నాడు ఆయన. ఏ చీకటి గదిలో మగ్గిపోతున్నావో, ఏ చీకటిలో నిలిచి కన్నీళ్లు కారుస్తున్నావో, ఎవరు లేని క్షణాన ఎలా కుమిలి కుమిలి మధుర పడుతున్నావో, నీ పూర్వపు నీ పుట్టు పూర్వత్రాలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఏలియా జీవితంలో మనం చూస్తే 5వ వాక్యం, అతడు బదలి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను, స్తోత్రం కలుగునుగాక. సాక్షాత్తు దేవదూతే దిగి వచ్చిందండి, ఆయన ఓదారుస్తుంది, ధైర్యపరుస్తుంది, నీవు లేచి భోజనం చేయి. ఈరోజు ఇదిగో సత్యవాక్యం నిన్ను నిద్రలేపుతుంది, ఈ సత్యవాక్యం ఈరోజు నిన్ను వెన్ను తడుతుంది, ఈ కృపావాక్యం ఈరోజున నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఈ అనుదిన కృప ఈరోజున నీకు శక్తినిస్తుంది. లేచి భోజనం చేయి, ధైర్యం తెచ్చుకో. ఇన్నాళ్ళు నిన్ను నడిపించినా నేను నీతో లేనా? ఇన్నాళ్ళు నేను నీకు జయమిచ్చాను, ఈనాడు నీకు జయమివ్వనా? ఇన్నాళ్ళు నీతో నేను కన్న తండ్రిగా ప్రత్యక్షమయ్యాను, నేను నిన్ను విడిచిపెడతానా అన్నట్లుగా దేవుని దూత ఆ రోజున ఏలియాను బలపరిచింది. దేవుని వాక్యం ఈరోజున నిన్ను బలపరుస్తుంది. నీ కన్నీళ్ళు నేను చూచాను. నా ప్రేమని సహోదరులారా, అలసిపోయిన దైవజనుడైన ఏలియా జీవితంలో మరల గొప్ప పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. మరల ఆయన పరిచర్యలు విరివిగా సాగి వెళ్ళడానికి కృపనిచ్చాడు. ఆ దేవుడు ఈరోజున నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్ళు చూచిన దేవుడు నీ బ్రతుకులో ఒక అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు, తగిన కృప నీకిస్తాడు. నీవు అలసిపోయిన దానిలోనే విస్తారమైన దీవెని కలిగేటట్లుగా నీ బ్రతుకులో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. ఆ కృపగల దేవుడు నీకు తోడై ఉండుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా కన్నీళ్లను చూచే దేవుడు, మా కలవరాలను చూచే దేవుడు, మా కొరకు దిగు వచ్చి మాకు సహాయం చేసే దేవుడు. ఈ మాటలు వింటూ ఎవరు కృంగిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి, ఎవరు కన్నీరు కార్చుచున్నారో వాళ్ళ కన్నీళ్లను తుడవండి, వారికి కావలసిన అక్కరలు తీర్చే రెక్కలే నిడలు దాచి భద్రపరచమని. ఇదిగో ఈ మాటలు వింటున్నాను, ఈ బిడ్డలు మీ చేతులు సమర్పిస్తూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్. నా ప్రభు విశేషమైన కృప దీవెన ఈ దినమంతా మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆయన కరుణ కటాక్షములు మీకు తోడై ఉండుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.